Hi viewers, you are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Now WhatsApp class is also available. Mobile number is 9790948610. హాయ్, దిస్ ఇస్ బాను. మనం వచ్చే 6th క్లాస్ లో వచ్చేసి ఎన్సీఆర్టీ సిలబస్ లో 27th లెసన్ వ్యర్థకి శంక, అన్నెసరిగా ఎవరిపైన సందేహం పడకూడదు అనేటువంటి లెసన్ ని మనము చూస్తున్నాము. నీచ దేవే కథన్ కిస్కే హై, ఈ యొక్క వాక్యము ఎవరు ఎవరితో అన్నారు? తూతో మేరా రాజా బేటా హై, నువ్వే నా యొక్క రాజు కుమారుడివి అని ఎవరు చెప్పారు? ఆద్మీనే, ఆ యొక్క మనిషి చెప్పాడనమాట. సునో మై పానీ లేనే జారహి హో, వినండి నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈ మాటలు ఎవరన్నారు? ఔరత్నే, ఆ యొక్క స్త్రీ చెప్పింది. అపని బెహన్ కా ధ్యాన్ రఖనా, నీ యొక్క సహోదరిని జాగ్రత్తగా చూసుకో అని ఎవరు చెప్పారు? ఆద్మీనే, ఆ యొక్క మనిషి చెప్పాడు. మా ముజుబర్ బహు ప్రసన్న హోగి, అమ్మ వచ్చేసి నా పైన ఎక్కువగా సంతోషపడుతుంది అని ఎవరు చెప్పారు? నేవలేనే, ముంగిసా చెప్పిందనమాట. హాయ్ హాయ్ మైని క్యా కర్ డాలా, అయ్యో అయ్యో ఇప్పుడు నేనేం చేసేది అని ఎవరన్నారు? ఔరత్నే, ఆ యొక్క స్త్రీమణి అనింది. కోయి భీ కామ్ సోచ్ సమజ్ కరిగి కర్నా చాహే, ఏ పనైనా సరే ఆలోచించి పనిని చెయ్యాలి అని ఇటువంటి ఎవరు చెప్పారు? ఆద్మీనే, ఈ యొక్క మనిషి చెప్పాడనమాట. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చూసినట్లయితే, ప్రశ్నకే ఉత్తర్, స్త్రీకే మనమే నేవలేకే బారమే క్యా సందేహత, ఆ యొక్క స్త్రీకి వచ్చేసి ఈ యొక్క ముంగిస పైన ఏం సందేహము? స్త్రీకే మనమే సందేహతకి నేవల ఉస్కి బేటీసే జల్తా హై, తన యొక్క సందేహం ఏంటంటే తన యొక్క కుమార్తెని పైన ఎక్కువగా అసూయ కలుగుతుంది, అసూయ చెందుతుందేమో అనేసి, ఈర్ష్య చెందుతుందేమో అని సందేహం అనమాట. పతినే పత్నికో నేవలేకే బారమే క్యా సమజాయ, ఏమని చెప్పాడు భర్త వచ్చేసి భార్యతో? పతినే పత్నికో నేవలేకే బారమే సమజాయాకి నేవలా ఓర్ బేటి దోనం హి హమారే సంతాన హై, ఈ యొక్క ముంగిస మరియు ఆ యొక్క కుమార్తె కూడా మన యొక్క సంతానం అని ఆ యొక్క భర్త చెప్పాడు. జబ్ సాంప్ బచ్చికే పాలనేకి ఓర్ ఆతా దికాతో నేవలేనే క్యా కియా, ఈ యొక్క ముంగిస అంటే పాము వచ్చేసి కాటువేయడానికి వచ్చినప్పుడు ముంగిస ఏం చేసింది? జబ్ సాంప్ బచ్చికే పాలనేకి ఓర్ ఆతా దికాతో నేవలేనే ఉస్ పర్ ప్రహార్ కియా, దానిపైన జబ్ పైన పడి అవరు ఉస్కే టుకుడే టుకుడే కర్ డాలే, దాన్ని వచ్చేసి ముక్కలు ముక్కలుగా చేసేసింది అనమాట. శ్రీ ఫుడ్ ఫుడ్ కర్ క్యూ రోనే లగి, వెక్కి వెక్కి ఎందుకని ఏడ్చింది. శ్రీ ఫుడ్ ఫుడ్ కర్ రోనే లగి క్యూకి ఉస్నే బినా శ్రీ ఫుడ్ ఫుడ్ కర్, సారీ ఇక్కడ నుంచి రెండు సార్లు రాస్తున్నాను. శ్రీ ఫుడ్ ఫుడ్ కర్ రోనే లగి క్యూకి ఉస్నే బినా సోచ్ సమజే హి నేవలే పర్ ప్రహార్ కర్ ఉసే మాట్లాడాక, అంటే ఏమి ఆలోచించకుండా తను కుమార్తెకి మంచి చేసింది అనేది కూడా ఆలోచించకుండా తన్ని ముంగిసని చంపివేసింది ఈ యొక్క స్త్రీ అనమాట. కాబట్టి మనము ఏదైనా సరే ఆలోచించి మనము పనిని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.